తాతయ్యలు సాఫ్ట్గా ఉంటారు, మన వాళ్ళు అడగకుండానే ఇస్తారు అన్నావుగా, ఇచ్చాను. ఏమైంది? చదువు చంక రాకపోయింది. ఏమిట్రా అలా గుడ్ల పిగించి చూస్తున్నావు? నేను పడిన కష్టంలో నువ్వు సగం పడినా పాస్ అయ్యేవాడివి. ఏంటి తాతయ్య, నేనొక్కనే ఫెయిల్ అయినట్టు మాట్లాడుతున్నారు? మా కాలేజీలో చాలా మంది ఉన్నారు. ఉన్నారా? ఉన్నారు ఉన్నారా? నీలాంటి పలికి మాలిన విధవలు, నీతో తిరిగే గాడిదలు కూడా ఉన్నారు. అసలు మీరంతా కాలేజీలకు వెళ్ళేది ఎందుకురా? మా ఆస్తులను తగిలేస్తూ మా ఆశలను నీరు కాచడానికి మాట్లాడవే. ఈ పౌరుషాన చదువులు చూపించి ఉంటే కనీసం నా నోటికి ఈ పనైనా తగ్గేది. అమ్మా, ఏం నువ్వు? నేను 2 సబ్జెక్ట్స్లోనే ఫెయిల్ అయ్యాను, ఆ అభిగాడు 3 పోయాడు తెలుసా? చి, సిగ్గులేదురా? నువ్వు బాగుపడాలని నా స్థాయికి మించి నిన్ను వేలకు వేలుపోసి చదివిస్తుంటే నువ్వు మాత్రం రేషన్ బిల్లు కూడా తీసుకెళ్లి ఆ కోత మీకు తగిలేసి నువ్వు చేసిన నిర్వాకం ఇదా? మావయ్య, ఏదో 3 పోయినంత మాత్రాన నన్ను నా బ్యాచ్ ను కోతము కనడం బాగోలేదు. బాగోదురా? నీకు బాగోదు. నీకు బాగుపడమని చెప్పినా చెడిపోతురా మందలించడానికి బాగుదురా? ఏదో మీ అమ్మ వెళుతూ వెళ్తూ నిన్ను నా చేతిలో పెట్టిన ఒక చిన్న విషయం వల్ల ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని వెధవేషాలు వేసినా భరిస్తూ వచ్చా, ఇక నా వల్ల కాదురా. చూడు, ఆఖరిసారిగా చెప్తున్నావు, బుద్ధిగా చదువుకున్నావా సరే, లేకపోతే నీ దారిను చూసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. రూపాయి రూపాయి లెక్క చూసుకుంటూ నేను చదివిస్తున్నాను. పండగలు పిల్లల బర్త్డేలు కూడా నీకోసం పక్కన పెట్టేశాను. మీ వదిన చిదరింపులు పిల్లల అలకలు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకురా? నీకోసం, నువ్వు బాగుంటే చూడాలనుకున్న అమ్మ నాన్న కోసం. ఇప్పుడు వాళ్ళకి ఏ సంబంధం చెప్పాలి? ఇంట్లో మీ వదిన తెలియకుండా డబ్బులు ఇచ్చి చదివిస్తున్నాను, నువ్వు హ్యాపీగా తప్పికొచ్చున్నావు. మీ వదిన ముందు ఎంత క్షేమతనో తెలుసా? చచా, అరే నేను పాస్ అవుతానని ఇంట్లో వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారా? ఫెయిల్ అయ్యేటప్పటికి వాళ్ళు చాలా అప్సెట్ అయ్యారు. మీ వాళ్ళే కాదు, ఇక్కడ మేము అప్సెట్ అయ్యాం. ఏంటి, చివరకు మీకు కూడా అలసైపోయామా? ఇలాంటి సమయంలో కోపాలు రావడం సహజం, కానీ ఇప్పుడు మీకు రావాల్సింది కోపం కాదు, దీక్షా పట్టుదల. పోయిన సబ్జెక్ట్ మళ్ళీ రాసి ఎలాగైనా పాస్ అవ్వాలన్న ఆలోచన. ఆ డైలాగ్ చెప్పడానికి మీ అందరికి బానే ఉంటాయి. అసలు మీరు ఇన్ని రోజులు మా మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ మీ చదువుల మీద పెడితే కనీసం ఫస్ట్ క్లాస్ కాకపోయినా సెకండ్ క్లాస్ లోనే పాస్ అయ్యేవాళ్ళు. అవునే, బాగా చెప్పావు. అసలు వీళ్ళకి అమ్మాయిల కొలతల మీద ఉన్న గురి చదువు మీద ఉంటేగా. ఛాన్స్ దొరికిందని రెచ్చిపోకండి, 2 వెయిట్ చేయండి, పరీక్షలు పాస్ అయ్యి అప్పుడు మేమేంటో చూపిస్తాం. చూడండి, మిమ్మల్ని రెచ్చగొట్టింది ఈ మాట కోసమే. మేము చెప్పినట్టు మీరు పాస్ అయిన రోజు మీరు ఏం కోరినా మేము ఇస్తాం. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే ఇదే మన చివరి కలయిక అవుతుంది, గుర్తు పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్, వస్తాం. అను అను, ఏంట్రా ఏదో గ్రూప్ గా ప్లాన్ చేస్తున్నారు? కిడ్నాప్ ప్లాన్? అలాంటిదేం లేదు సార్. నిజంగానా? ఆ అమ్మాయిలు ఎవర్రా? వాళ్ళు మా గర్ల్ ఫ్రెండ్ సార్. మీ మొహాలకి గర్ల్ ఫ్రెండ్స్ కూడానా సార్? అది రేయ్, మీ కహానీలు నమ్మడానికి నేను ఫూల్ని కాదురా, సిఐని. సార్ నేను చెప్పేది విన? మీరేం చెప్తారో ఎందుకు చెప్తారో అన్ని నాకు తెలుసురా. ఇంకొకసారి ఆ అమ్మాయిలతో కనిపించారో నిజంగానే బొక్కలో దోస్తా. ఏంటి, ఎక్కడి నుంచి? అమ్మా, ఉదయ్ ఎగ్జామ్స్ లో తప్పాడు, వాడి వాదాలు చూస్తున్నా. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. ఏంటి, ఏం చెప్తావు? ఏదో చెప్తుందంట. చూడు, ఇక మీదట రాస్కల్ గారిని కలిసా ఉంటే కూతురని కూడా చూడను. వెళ్ళ. ఏంటిది, మాట వింటుందో లేదో? సరే చూద్దాం. రాబోయే బంగారం నీకోసం చూస్తున్నాను. ఎందుకు బ్రెయిన్ తింటాను? బంగారం ఇద్దామని. ఈ మధ్య స్మగ్లింగ్ అని చేస్తున్నావా? చచ్చా, అదేం లేదయ్యా. బంగారం లాంటి గోల్డ్ వ్యాపారం ఉండగా చీప్ గా స్మగ్లింగ్ నేనెందుకు చేస్తానయ్యా? నిజంగానే నీకు బంగారం ఇద్దాం అనుకుంటున్నాను. నిజంగానే బంగారం ఇస్తావా? ఏమాటకమాట, నేనంటే నీకు చాలా అభిమానం ఎక్కువ. మరి జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీకు ఆ ప్రాబ్లం ఎక్కర్లేదు, కళ్ళల్లో బంగారు పుత్రులు పెట్టి కాపాడుకుంటాను. ఈ జేబులు ఎక్కువ చెప్తాను. అందులో పట్టుకు బంగారం నడిపించుకెళ్ళాలి.
కొంపతీసి విజయవాడ కనక దుర్గమ్మ గుళ్ళో విగ్రహాన్ని కొట్టేలేదు కదా. అలాంటివి మన ఇంటికి పడవు. పసుపు బంగారం ఓసే పసుపు ఏంటి వచ్చేయండి బంగారం ఇస్తారని చెప్పి నీ కూతురు రమ్మంటున్నావు ఏంటి? అది కూడా యావరేజ్ కలర్ లో ఉంది. ప్యూర్ వైట్ తల్ల తల్లలాడే తెలుపు బంగారాన్ని నీ చేతిలో పెడుతున్నాను. జాగ్రత్తగా కాపాడుకో. ఏడు జాగ్రత్తగా చూసుకునేది బంగారం ఇస్తాను. పిడత ముఖం దాన్ని తీసుకొచ్చావేంటి? అది కదలుడు బంగారం, నా పిల్ల బంగారం, దాని మనసు బంగారాన్ని నీ మీద పారేసుకుంది. నువ్వు బంగారంలా బంగారు తాలి దాని మెళ్ళో కడితే నీకు ఆలీగా లైఫ్ జాలీగా గడపాలనుకుంటుంది. కాదంటే బంగారం లాంటి బ్రతుకు బంగాళ ఖాతంలో కలిపేస్తానంటే దాని బాబు నాకెందుకులే, నేను చేసుకుంటాను. చిన్న డౌట్, ఇది ఒరిజినల్ బంగారమేనా లేకపోతే బందర బంగారమా? ఎందుకంటే పెళ్లికి ముందు అతనికి చేసినట్టు నువ్వు నాకు చేస్తానే. నీ కోసమైన బంగారం కావాలంటే కడగబెట్టి చూసుకో. పెళ్ళయ్యాక బాబా నా కూతురు మాత్రం బాధ నువ్వు నాకు నష్ట పెట్టకు. అడు తిరుగు బండత ఇట్రా గజగామిని అది వచ్చి కూర్చో. అనవసరంగా మన అమ్మాయిల వెనక తిరిగి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయామరా. ఇక్కడ నుంచి మనం బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి మనమేంటి నిరూపిద్దాం. ఇక అమ్మాయిలే కాదురా, అప్సరసలు వచ్చినా కూడా మనందరం కన్నెత్తి కూడా చూడకూడదు. ఓకే, అలాగని ప్రామిస్ చేయండి రా. శబ్దం చేశాం కదా, బంగారం తల్లిని అడిగిన పాపానికి బంగారం ఏ దేశంలో ఎందుకు ఎలా పుట్టిందో దాని గురించి ఇలా వివరించారు సార్. ఇక ఈ జన్మకు జ్ఞానోదయమైంది సార్, నన్ను వదలండి సార్. కాదు బంగారం, నీటి బంగారం లాంటి మనసు, బంగారం లాంటి ప్రశ్న వేసి బంగారం లాంటి నా టైం వేస్ట్ చేశాం. అయినా ఓపిక్గా బంగారంలో బంగారం గురించి నీకు చక్కగా వివరించా. అదేముంది బంగారం, ఓపిక్గా విన్నావుగా, ఆ బంగారం లక్ష్మి గ్రేట్ నువ్వే. సారీ సార్, ఈ జన్మకు ఎవరిని ఏమీ అడగను, అడిగితే చెప్పుతో కొట్టండి. వస్తాను సార్. మళ్ళీ ఇంకా ఏదో బంగారం గురించి చెప్పడం మర్చిపోయినట్టుందే. ఇదిగో బాబు వీడింటి ఇలా పరిగెడుతున్నాడు. ఇచ్చోడు బంగారం విలువ విడికే తెలుసు. ఇదిగో బాబు ఉండు బంగారం.